మన దేవుడు సర్వసృష్టికర్త. సమస్త సృష్టిని ఆయన తన మాటతో సృష్టించారు. ఈరోజు ఆదికాండము మొదటి అధ్యాయం చూద్దాం. మొదట భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, చీకటి కమ్మి ఉంది, సమస్తం చీకటి, ఇంకేమీ లేదు. మన దేవుడు ఆత్మయ్య ఉన్నారు. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉంది. దేవుడు సృష్టిని 6 రోజుల్లో చేశారు. మొదటి రోజున ఆయన వెలుగు కమ్మన్నారు, వెలుగు అయింది. 2వ రోజున ఆయన ఆకాశాన్ని చేశారు. 3వ దినమున దేవుడు భూమిని, సముద్రమును, తర్వాత గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మొలిపించుగాక అన్నారు. ఆ ప్రకారమే జరిగింది. చూసారా, మనం రోజు మన గార్డెన్లో వచ్చే పువ్వులను చూసి ఎంతో మురిసిపోతూ ఉంటాం, ఎంత అందంగా ఉన్నాయని. ఇవన్నీ దేవుని సృష్టియే. ప్రతి దాని మీద ఆయన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అలాగే దేవుడు 4వ రోజున సూర్యుని, చంద్రుని సృష్టించారు. 5వ రోజున దేవుడు సముద్రంలోని సమస్త జీవులను, ఆకాశ పక్షులను పుట్టించారు. వాటన్నిటినీ దేవుడు భూమి మీద విస్తరించండి అని ఆశీర్వదించారు. 6వ దినమున దేవుడు పశువులను, పురుగులను, అడవి జంతువులను పుట్టించారు. తర్వాత దేవుడు నరుని సృష్టించారు. దేవుడు నరుని ఆయన స్వరూపంలో చేశారు. దేవుడు నరుని ఎంతగానో ప్రేమించారు, అందుకనే ఆయన స్వరూపంలో చేశారు. దేవుడి ప్రేమ మనపైన ఎంతో గొప్పగా ఉంది. ఆయన ప్రేమని మనం వివరించలేము. ఆయన మనతో ప్రతిక్షణం ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన ఆలోచన చూస్తారు, మన బాధ చూస్తారు, మనకు హెల్ప్ చేస్తారు, మన ప్రేయర్ వింటారు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. కానీ మనం దేవుణ్ణి అధికంగా ప్రేమించాలి. దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. దేవుడు మనకు సహాయం చేయనుగాక.